హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫణీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, మరింత టెక్ న్యూస్లోకి మళ్ళీ నేను ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి, సో వన్ ప్లస్ 60కి ఇమేజెస్ అయితే మనకి లీక్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. అలాగే బ్యాటరీ గురించి కూడా కొన్ని విషయాలు అయితే మనకు తెలిసాయి. బ్యాటరీ దీంట్లో 3700 mAh అయితే ఉంటుంది. సో ఇంతకు ముందు వన్ ప్లస్ 6 ఏదైతే ఉందో దాంట్లో అయితే 3300 mAh ఉంది బ్యాటరీ. సో దానికంటే ఇది ఎక్కువే ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా డిస్ప్లే కూడా దీనికి 6.4 inch డిస్ప్లే అయితే ఉంటుంది. దీనికి వన్ ప్లస్ 6తో పోలిస్తే కొంచెం పెద్దదే అని చెప్పాలి డిస్ప్లే. సో బ్యాటరీ 3700 mAh రావడానికి కారణం ఏంటంటే 3.5 mm జాక్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసామని చెప్తున్నారు. సో దానివల్ల అయితే 3700 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇవ్వగలిగామని చెప్తున్నారు. అంతేకాకుండా దీంట్లో ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మనకు తెలిసిన విషయమే, డ్యూయల్ కెమెరా సెటప్తో మాత్రమే వస్తుంది, త్రిబుల్ కెమెరా అయితే కాదు. అండ్ అఫీషియల్ లాంచ్ వచ్చేసరికి ఇండియాలో అక్టోబర్ 17 అయితే ఉంటున్నట్టు చెప్తున్నారు. సో మరి చూద్దాం అక్టోబర్ 17 దీని ప్రైస్, ఇది ఎన్ని వేరియంట్స్లో రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చరికి ఎల్జీ నుంచి. ఎల్జీ వాళ్ళు ఎల్జీ V40 థింక్ అనే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే అక్టోబర్ 3 రిలీజ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే ఒక ప్రమోషన్స్ లాగా టీజర్ చేసినప్పుడు కొన్ని అయితే మనకి దాని గురించి కొన్ని స్పెక్స్ అయితే మనకి లీక్ అయ్యాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇది 5 cameras వస్తుందని చెప్తున్నారు. త్రిబుల్ కెమెరా బ్యాక్ కెమెరా వచ్చేసరికి, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి డ్యువల్ కెమెరా. అంతేకాకుండా ఇది 6.4 inch డిస్ప్లే ప్యానెల్తో ఉంటుందని చెప్తున్నారు. ఇవి 3 colors అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రెడ్ బ్లూ అండ్ ప్లాటినం గ్రే. ఇది బ్యాక్ కెమెరా వచ్చేసరికి త్రిబుల్ కెమెరా సెటప్ కదా, 20 MP ప్లస్ 16 MP ప్లస్ 13 MP ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది కూడా 3D ఫేషియల్ రికగ్నిషన్ అయితే సపోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏదైతే ఉందో Snapdragon 845 దాంతోనే రాబోతుంది. సో 2 variants అయితే రావచ్చు, 6GB RAM అలాగే 8GB RAM. ఇది Android 9 Pie అవుట్ ఆఫ్ ది బాక్స్ తో అయితే వస్తుంది అన్నట్టు మనకి టీజ్ లో వచ్చింది. సో మరి చూద్దాం. అక్టోబర్ 3 అయితే ఇది న్యూయార్క్ లో లాంచ్ అయితే ఉంది. సో ఆ రోజైతే దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అనేవి మనకు తెలుస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ పాండా గురించి. ఫుడ్ పాండా వాళ్ళు ఆల్రెడీ 20 cities లో అయితే వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మరో 13 cities వరకు ఇదైతే ఎక్స్పాండ్ చేసామని చెప్తున్నారు. ఆ 13 cities ఏవేంటో అంటే జైపూర్, చండీగర్, కాన్పూర్, లక్నౌ, ఇండోర్, అహ్మదాబాద్, నాసిక్, నాగ్పూర్, మైసూర్, భువనేశ్వర్, గౌహతి, విశాఖపట్నం అండ్ కోయంబత్తూర్. సో ఈ 13 cities కూడా వీళ్ళైతే ఫుడ్ పాండాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్తున్నారు సర్వీసెస్ ని. సో ఫుడ్ పాండా ఆఫర్స్ అయితే చాలా బాగుంటాయి. సో వీళ్ళు ఇంకా బిజినెస్ ని పెంచుతున్నారు. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి హవాయి నుంచి. హవాయి Mate 20, హవాయి Mate 20 Pro గురించి మనకు ఆల్రెడీ కొన్ని పిక్స్ అయితే లీక్ అయ్యాయి. అంతేకాకుండా అక్టోబర్ 16 దీనిదైతే లండన్ లాంచ్ అయితే ఉంది, అఫీషియల్ లాంచ్. సో దానికి సంబంధించిన చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో మనకి కొన్ని స్పెక్స్ అయితే రిలీజ్ అయినాయి. ఫస్ట్ మనం హువాయి Mate 20 Pro స్పెక్స్ చూద్దాం. సో ప్రాసెసర్ వచ్చేసరికి Kirin 980 ప్రాసెసర్. ఇదే ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్తున్నారు ఈ మొబైల్స్ లో వచ్చేది. డిస్ప్లే వచ్చేసరికి 6.9 inch QHD ప్లస్ OLED డిస్ప్లే. చాలా పెద్ద డిస్ప్లే 6.9 inch అంటే. సో ఇది వచ్చేసరికి 1 variant లభిస్తుంది, 6GB RAM, 128GB. అలాగే బ్యాక్ కెమెరా వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 24 MP తో వస్తుంది. సో ఇది ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, 3D Face అన్లాకింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నారు. అంతేకాకుండా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సూపర్ ఛార్జింగ్ 2.0 అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తారు. అంటే 30 minutes లో 70% ఛార్జింగ్ అనేది ఎక్కుతుందని చెప్తున్నారు. ఇది కూడా Android 9.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4200 mAh. సో ఒకసారి హవాయి Mate 20 స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి Kirin 980, డిస్ప్లే వచ్చేసరికి 6.53 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది కూడా ఒక వేరియంట్ లో లభిస్తుంది, 4GB RAM, 128GB ఇంటర్నల్. బ్యాక్ కెమెరా వచ్చేసరికి దీనికి కూడా ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి దీనికి కూడా 24 MP. సో దీంట్లో అయితే స్టాండర్డ్ ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది అన్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh.
ఇది కూడా ఆండ్రాయిడ్ 9.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే వాయిస్ రికగ్నిషన్ ద్వారా ఫోన్ అయితే అన్లాక్ అవుతుందని చెప్తున్నారు. ఎంత డిస్టర్బెన్స్ లో ఉన్నా సరే, ఎంత నాయిసీగా ఉన్నా సరే, మీ వాయిస్ని అది ఈజీగా రికగ్నైజ్ చేస్తుందని చెప్తున్నారు. సో దీంట్లో వాళ్ళు వాడే టెక్నాలజీ వచ్చేసరికి బోన్ వాయిస్ ఐడి అన్నారు. సో బోన్ వాయిస్ ఐడి టెక్నాలజీ ద్వారా ఇదైతే మీ వాయిస్తో ఫోన్ని అన్లాక్ చేస్తుంది. సో దీని గురించి మనకి మరిన్ని డీటెయిల్స్ అక్టోబర్ 16 లండన్లో అఫీషియల్ లాంచ్ జరుగుతుంది కదా, అప్పుడు తెలుస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి వాళ్ళైతే 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి, Realme 2 Pro అలాగే Realme C1. Realme 2 Pro గురించి ఒకసారి చెప్పుకుందాం. Realme 2 Pro అనేది Realme 2 కి సక్సెసర్ గా వస్తుంది. సో దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 660, డిస్ప్లే వచ్చేసరికి 6.3 inch ఫుల్ HD+ డిస్ప్లే. ఇది 3 వేరియంట్స్ అయితే లభిస్తుంది, 4GB RAM, 64GB ఇంటర్నల్, అలాగే 6GB RAM, 64GB ఇంటర్నల్, 8GB RAM, 128GB ఇంటర్నల్. బ్యాక్ కెమెరా వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్, 16MP+2MP. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16MP. బ్యాటరీ వచ్చరికి 3500 mAh. దీనికి ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ప్రైజెస్ వచ్చరికి 4GB RAM, 64GB ఇంటర్నల్ది 13,990 rupees, అలాగే 6GB RAM, 64GB ఇంటర్నల్ వచ్చరికి 15,990 rupees, అలాగే 8GB RAM, 128GB ఇంటర్నల్ వచ్చరికి 17,990 rupees. సో దీని సేల్ అయితే అక్టోబర్ 11 ఫ్లిప్కార్ట్లో మనకి ఫ్లాష్ సేల్ కింద మధ్యాహ్నం 12 గంటలకు అయితే లభిస్తుంది ఈ 3 వేరియంట్స్ కూడా. సో ఇది Realme 2 Pro గురించి. అలాగే Realme C1 కూడా రిలీజ్ అయింది. ఇదైతే బడ్జెట్ మొబైల్, 7,000 rupees అయితే ఇది వస్తుంది. ఒకసారి దీని స్పెక్స్ కూడా చూద్దాం. సో చెప్పాను కదా దీని ప్రైస్ వచ్చేసరికి 6,999 rupees. సో ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 450, డిస్ప్లే వచ్చేసరికి 6.2 inch డిస్ప్లే. దీనికి నాచ్ వచ్చేసరికి iPhone X ఉంది కదా నాచ్, సేమ్ అలాగే ఉంటుంది. ఓన్లీ ఒక వేరియంట్లో లభిస్తుంది, 2GB RAM, 16GB ఇంటర్నల్. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5MP. దీంట్లో AI ఫేస్ అన్లాక్ అయితే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ అన్లాక్. సో బ్యాటరీ వచ్చేసరికి 4230 mAh, చాలా పెద్ద బ్యాటరీ 7,000 కి. సో దీని సేల్ కూడా అక్టోబర్ 11 అయితే ఫ్లిప్కార్ట్లో మనకి లభిస్తుంది. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.